హాయ్ ఫ్రెండ్స్, ఐఐటి ఎందుకు ఇంత అభివృద్ధిలోకి వచ్చిందో, ఎందుకు దాని ఏదంటే ప్రతి విద్యార్థి ఇష్టపడతారో ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. రైతు బిడ్డకు 1.2 కోట్ల ప్యాకేజీ తొక్కులు. ఆత్మకూరు న్యూస్ టుడే. శ్రీ పట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన ఏగ వెంకట సాయికృష్ణారెడ్డి ఇటీవల ఖరగ్పూర్లో ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికలో 1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఇతడు చిన్నకారు రైతు మురళమోహన్ రెడ్డి లక్ష్మీదేవి దంపతుల కుమారుడు. సాయికృష్ణారెడ్డి ప్రాథమిక మాధ్యమిక విద్యలో ఉత్తమ ఫలితాలు పొందారు. ఖరగ్పూర్ ఐఐటీలో ఈసీఈ చదివి 92% మార్కులు పొందారు. 4 ఏడాదిలో ఉండగానే ఇంటెల్ సంస్థలో కొలువు సాధించారు. మరి ఇది ఫ్రెండ్స్, నెలల్లో లక్షల్లో ఉద్యోగం పొందాలన్నా, మరి డబ్బు కోసమనే కాదు కానీ, ఒక ఏదైనా ఆవిష్కరణ సాధించాలంటే ఐఐటీలకే సాధ్యమని మరోసారి మద్రాసు ఐఐటీ విద్యార్థులు నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే ఖరగ్పూర్కు చెందినటువంటి వెంకట సాయికృష్ణారెడ్డి అత్యధిక ప్యాకేజీతో మరి ఉద్యోగ కొలువు సాధించడం మనందరికీ కూడా గర్వకారణం. ఇప్పటి నుంచే జేఈ మెయిన్స్ నిన్నటి నుంచే జరుగుతున్నటువంటి సందర్భం తెలిసినటువంటిదే. ఐఐటీలో సీటు పొందాలంటే జేఈ మెయిన్స్లో క్వాలిఫై, జేఈ అడ్వాన్స్లో సీటు పొంది మంచి ఉత్తమ ర్యాంక్ సాధిస్తే మనకి ముంబై, మద్రాస్, ఖరగ్పూర్ ఇలా అనేక ఐఐటీలలో మనం సీట్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇతన్ని అభినందిద్దాం. ఇతని యొక్క క్యాంపస్ ఎంపిక మనకి స్ఫూర్తిదాయకంగా ఉంది. భవిష్యత్తులో ఐఐటీలు చేసేటువంటి విద్యార్థులకు కూడా ఇటువంటి వార్తలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తూ, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.